మొదటగా మీ లోకేష్ ఆపేదానికి పోలీస్ సోదరులు పంపించారు, కానీ మనం ఆగలేదు. దాని తర్వాత సైకోల్ని పంపించారు, మనం తగ్గేదే లేదు. ఇప్పుడు కోడి కత్తి గ్యాంగ్ కి కోడి గుడ్డలు ఇచ్చి లోకేష్ మీద వేయండి అని పంపించారు. ఆ కోడి కత్తి గ్యాంగ్ కి నీట్ గా ముఖం మీద ఆమ్లెట్ వేసి తిరిగి పంపించారు మన పసుపు సైన్యం. అయ్యా జగన్, ఎందుకే ధైర్యంగా రావు? దమ్ము ధైర్యంగా ఉంటే నేరుగా రా. ఎవరు పోరాడగలుగుతారో ప్రజలే నిర్ణయిస్తారు. అయినా క్లేమోర్ మైన్లకే భయపడని కుటుంబం మాది, మీ కోడిగుడ్డలకి మేం భయపడతామా? బ్రదర్ జగన్, భయం మా బయటపెట్టడం లేదు. సాగనిస్తేది పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర. వైకాపా సైకోలు చెప్తున్నా, అడ్డుపడితే తొక్కుంటా వెళ్ళిపోతాం మేము. ఎవరి కోసం ఈ యువగలం ఆగేదే లేదు. మీ లోకేష్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముకున్నాడు, జగన్ రాజారెడ్డి రాజ్యాంగాన్ని నమ్ముకున్నాడు. మీ లోకేష్ ది లోకల్ అవుతే జగన్ ది ప్యాలెస్, మీ లోకేష్ ది యువగలం అవుతే జగన్ ది పర్దాల గలం, ఇంకా మీ లోకేష్ అందరి వాడవుతే జగన్ తల్లిని చెల్లిని బయట గెంటేసిన వాడు. ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ ఇస్తే జగన్ ఏం చేశాడు? ఆంధ్ర రాష్ట్రాన్ని పాత బీహార్ లాగా మార్చారు. రోజుకు ఒక దౌర్జన్యం, గంటకు ఒక హత్య, పోటుకు ఒక మానభంగం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. ఇప్పుడు ఏకంగా హత్య చేస్తే ఒక రేట్ ఇస్తాడు, ఒక చెల్లి పైన మానభంగం జరిగితే ఆ చెల్లికి న్యాయం చేయకుండా ఒక రేటు కడతాడు ఈ జగన్. ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితుల పైన పెద్ద ఎత్తున దాడులు జరిగినాయి. అప్పుడు అందరూ అనుకున్నారు దళితుల పైన దాడి జరిగింది కదా, మనకెందుకు లేని. దాని తర్వాత ఏకంగా ఈ జగన్ మైనారిటీల పైన దాడులు పెంచాడు, మైనారిటీ సోదరులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అప్పుడు అందరూ అనుకున్నారు ఇది మైనారిటీలు చెందిన సమస్య అని. ఇప్పుడు ఏకంగా బీసీల పైన దాడి చేసి పెట్రోల్ పోసి తగలబెడుతుంది ఈ ప్రభుత్వం. ప్రజలందరూ ఆలోచించాలా, కలిసికట్టుగా పోరాడాలా? ఈ సైకో జగన్ ని తరిమి తరిమి కొట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. నల్ల మనోహర్ రెడ్డిని పార్టీలో దీకేవారు లేరు. నేను వస్తే ఏడ ఇబ్బంది అవుతుందని నన్ను రానియ్యారు మీటింగ్లకు. నేను వస్తే బాగా నాకు అన్నిటి ఫేస్ చేయడం తెలుసు. నేను కూడా రౌడీ చేసిన గుణ నల్ల మనోహర్ రెడ్డికి ఈ బ్యాక్గ్రౌండ్ మాకు తెలియదు. నాకు రౌడీగా గుండా కూడా చేసారు 100%. మనోహర్ రెడ్డి హంగుల ఆర్భాటాలు మంది జన సమీకరణ చేసినట్టు, కానీ వేదికను కూడా ఎక్కడనియలేదు. చెప్తా, నేను అనుకున్నంతగా పార్టీ నుంచి నాకు సపోర్ట్ దొరకలేదు ఇంతవరకు, పార్టీ పరంగా కానీ పదవుల పరంగా.